హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ అమ్మఒడి మీద కొన్ని అప్డేట్స్ చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను జనవరి రెండు వేల ఇరవైలో అమ్మఒడి అమౌంట్ అనేది పడింది వాళ్ళల్లో కొంతమందికి ఆగస్టు మూడవ తేదీన అయితే అమౌంట్ అనేది మళ్ళీ వేయబోతున్నారు అది ఎందుకు వేయబోతున్నారు అనేది నేను మీకు చెప్తాను అలాగే విద్యా దీవనకు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ టైం కాలేజెస్కి అయితే ఇచ్చారు సో ఈసారి తల్లుల అకౌంట్లు అయితే వేస్తామని చెప్పారు సో దాని గురించి కూడా అయితే చెప్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో నేను ఈ వీడియోలో మీకు అమ్మఒడి పథకం గురించి కూడా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విద్యాధివన్ గురించి మాట్లాడుకుందాం విద్యా అనేది ఎవరైతే స్టూడెంట్స్ కాలేజెస్లో చదువుతుంటారో వాళ్ళందరికీ పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తామనేసి అయితే జగన్ గారు అయితే చెప్పారు సో లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఇచ్చేశారు అమౌంట్ ఏదైతే పెండింగ్లో ఉందో ఆ అమౌంట్ వచ్చేసి మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకు పెండింగ్ అమౌంట్లన్నీ మిగతా అమౌంట్ అన్నీ కూడా డైరెక్ట్గా కాలేజెస్కి అయితే ఇచ్చేశారు సో కొన్ని కాలేజెస్ అంటే సో కొన్ని కాలేజెస్లో ఏంటంటే సర్టిఫికేట్స్ అనేది పెండింగ్లో పెట్టుకున్నారనమాట సో ఆ సర్టిఫికెట్స్ వాళ్ళకు ఇవ్వకుండా ఆ అమౌంట్ అనేది పడిన తర్వాత వాళ్ళకు సర్టిఫికెట్స్ అనేది ఇచ్చేశారు సో నెక్స్ట్ టైం నుండి విద్యాధివని ఇచ్చేటప్పుడు విడతలు విడతలుగా ఇస్తామనేసి ప్రతిసారి అకౌంట్లో డిపాజిట్ చేస్తామనేసి వాళ్లే ఇవన్నీ కాలేజెస్లో కట్టుకోవాలనేసి కూడా చెప్పారు సో నెక్స్ట్ విడత అమ్మఒడి అనేది ఎప్పుడు పడుతుందో చెప్తాను దాంతోపాటు విద్యా దీవెన గురించి కూడా అయితే చెప్తాను సో విద్యా దీవెన మొదటి విడత అనేది ఎప్పుడు పడబోతుందో అయితే చెప్తాను విద్యా దీవెన అనేది మొదటి విడత వచ్చేసి మనకు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అయితే వేయబోతున్నారు సో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన తల్లుల అకౌంట్లో అయితే వేయనున్నారు మనం కనుక చూసుకున్నట్లయితే కనుక కాలేజెస్ అనేవి ఆగస్టులో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది సో ఆగస్ట్లో కానివ్వండి సెప్టెంబర్లో కానివ్వండి స్టార్ట్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందుకనే మనకు మొదటి విడత అనేది సెప్టెంబర్లో అయితే ఇస్తున్నారు మనకు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారు సో ఒకసారి మొదటి విడత పడిన వెంటనే మీరు వెళ్ళి కాలేజెస్ లో అయితే అమౌంట్ అనేది కట్టేయవచ్చు అనమాట సో మీకు కాలేజెస్ లో కూడా వెసులుబాటు అయితే కల్పిస్తున్నారండి మీరు మొత్తం ఫీజు ఒకేసారి కట్టవలసిన అవసరం లేదు మీరు విడతల వారి అయినా కట్టుకు కట్టుకున్నా కానీ కాలేజెస్ లో అయితే ఏమీ అనరు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా మంది విడతల వారిగా అయితే కట్టే అయితే ఉంటారు సో ఈ విద్యా దీవెన అనేది ఎవరైతే ఏపీ కాలేజీలో చదువుతున్నారో వాళ్లకు మాత్రమే అయితే వస్తుంది అదే కాకుండా ఎవరైతే మేనేజ్మెంట్ సీట్లలో వచ్చి ఉంటారో వాళ్ళు అయితే రాదండి ఎవరైతే ఎంసెట్కు వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళి సీట్ తీసుకుని ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ విద్యాధీవన పథకం కింద అయితే అమౌంట్ అనేది వస్తుంది సో మీరు ఫీజు అనేది ఎంతైతే ఉంటుందో మీ ఫీజు అనేది రీ అయితే జరుగుతుంది మూడు విడతల్లో అయితే జరుగుతుంది మనకు మొదటి విడత మాత్రం సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన అయితే ఇస్తారు సో మనం నెక్స్ట్ అమ్మఒడి కనుక తీసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై జనవరిలో మనకు అమ్మఒడి కింద పదహైదు వేల రూపాయలైతే పడింది సో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లో అయితే పదహైదు వేల రూపాయలు అయితే పడింది సో గవర్నమెంట్ స్కూల్స్లో సంబంధం లేకుండా అందరికీ అయితే ఇచ్చారు ఎవరైతే అర్హులుగా ఉన్నారో సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసి ఇచ్చారనుకోండి గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వాలంటీర్సు లేదా గ్రామ వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ అనేవాళ్ళు అప్లై అప్లోడ్ అయితే చేస్తారు అప్లోడ్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే మీరు కూడా అరువులే సో అమ్మఒడి పడిన తర్వాత కొంతమంది అయితే అప్లై చేసుకున్నారు రెండో విడత ఇంకోసారి అయితే ఇచ్చారు కానీ సో దాని తర్వాత అమ్మఒడి అనేది ఇవ్వలేదు సో వాళ్ళందరికీ నెక్స్ట్ విడతలో అయితే వస్తుందండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు అప్లై చేసుకోండి సో మీ అందరికీ ఏవైతే పెండింగ్ అమౌంట్లు అయితే ఉన్నాయో అన్నీ కూడా అమ్మఒడి అనేది జనవరి ఇరవై ఒకటో అయితే వస్తుంది మీ కూడా అప్పుడైతే మీకు ఆ టైంలో అయితే వస్తుందండి సో ఆ టైంలో అందరికీ ఆ అకౌంట్ లో అయితే వేస్తారు పదహైదు వేల రూపాయలు డైరెక్ట్ గా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లుల అకౌంట్లో అయితే వేస్తారు ఎవరికైతే అమౌంట్ వచ్చిందో వాళ్ళల్లో కొంతమందికి ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలను చదివిస్తున్నారో వాళ్లకు ఆగస్టు మూడవ తేదీనైతే మళ్ళీ అమౌంట్ అనేది పడబోతున్నాయి సో ఆ అమౌంట్లు ఎందుకు పడబోతున్నాయో మనం మాట్లాడుకుందాం సో మనం చూసుకున్నట్లయితే గనక జగన్ గారు పథకం అనేది ప్రవేశపెట్టారు సో ఆ పథకం పేరు ఏంటంటే విద్యా కానుక విద్యా కానుక కింద ఎంతైతే ఎవరైతే గ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకు మాత్రమే సో వాళ్ళ యొక్క బ్యాగ్స్ కానివ్వండి బెల్ట్స్ కానివ్వండి యూనిఫామ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి టైల్స్ కానివ్వండి సో ఇవన్నీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు సో మనకు లాస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే యూనిఫామ్ అయితే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు సో ఈసారి మనకు యూనిఫామ్ ఇవ్వడం లేదు సో క్లాత్ అయితే ఇస్తున్నారు సో ఆ క్లాత్ కూడా మనకు కలర్ అయితే చేంజ్ అయింది లాస్ట్ ఇయర్ బ్లూ కలర్లో అయితే సో ఇప్పుడు మనకు పింక్ చేశారండి సో పింక్ అండ్ వైట్ అయితే చేశారు సో ఈసారి వచ్చే యూనిఫామ్ మీకు క్లాత్ అయితే ఇస్తారు సో క్లాత్ ఇస్తే మీరే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులు కూడా మేమే మా ప్రభుత్వం అయితే భరిస్తుంది అని చెప్పేసి జగన్ గారు అయితే చెప్పారు ఆ ఖర్చులకు మేజర్ గా మేమే అమ్మఒడి పథకాన్ని అయితే యూస్ చేసుకోబోతున్నాం అనేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో అమ్మఒడి పథకం కోసం ఎవరైతే డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్తోనే తోనే మీకు అమౌంట్ అనేది అకౌంట్ లో వేస్తామనేసి చెబుతున్నారు సో ఎంత వేస్తారు ఒక్కొక్క యూనిఫామ్ కి ఎంత ఇస్తారు సో ఆ డీటెయిల్స్ అన్ని రాలేదండి సో ఆ డీటెయిల్స్ వచ్చిన వెంటనే నేను వీడియో అనేది చేస్తాను సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి యూనిఫామ్ అనేది ఇస్తారు సో అంతమందికి స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే ఇస్తారు సో ఈ అమౌంట్ అనేది మనకు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో అయితే జమ చేస్తారండి సో ఈ అప్డేట్స్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్